వెల్దుర్తి మండలం బొమ్మారం గ్రామానికి చెందిన చంపే రామస్వామి శ్యామల కూతురైన శైలజ వివాహం నిజాంపేట గ్రామస్తుడైన రాజుని యోగంతో వివాహం నిశ్చయమైంది. గుట్టు చప్పుడు కాకుండా ఈ రోజు ఉదయం పెళ్లి పనిలో పూర్తిగా నిమగ్నమయ్యారు. కుటుంబ సభ్యులు కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం మేరకు ఐసీడీఎస్ సూపర్వైజర్ శివకుమారి సంఘటన స్థలానికి వెళ్లి పెళ్లి కూతురు యొక్క వయసు 15 సంవత్సరాలు ఉండడంతో పెళ్లిని నిలిపివేయాలంటూ కుటుంబ సభ్యులతో చెప్పడం జరిగింది. దీనికి అంగీకరించకుండా ఒక దఫా కుటుంబ సభ్యులు వాగ్వివాదానికి దిగారు. రెవెన్యూ సిబ్బంది పోలీసు వారి వచ్చి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి అమ్మాయి తల్లిదండ్రులకు అమ్మాయికి పూర్తిగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. 18 సంవత్సరాలు నిండే వరకు అమ్మాయికి వివాహం చేయకూడదని వారు చెప్పడంతో పెళ్లి ఆపేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ ఏరువా నవనీత శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ శంకర్ అమ్మాయి తల్లిదండ్రులకు నచ్చజెప్పడంతో పెళ్లి ఆపేశారు. ఇప్పటికైనా ప్రజల్లో చైతన్యం రావాలని ఎంపీటీసీ శ్రీనివాస్ తెలిపారు. నమస్కారం అండి, నా పేరు శివకుమారి. నేను ఐసీడీఎస్ సూపర్వైజర్ని, రామాన్పేట ప్రాజెక్టు, వెల్లుర్తి మండలము, మెదక్ జిల్లా. ఈరోజు బొమ్మారం వెల్లుర్తి మండల పరిధిలోని బొమ్మారం గ్రామంలో కంపే శైలజ, తండ్రి రామస్వామి, తల్లి శ్యామల, ఈ పాప 18 సంవత్సరాలే వయసు ఉన్నది, 10th క్లాస్ చదివినది. తనకు బల్య వివాహం చేస్తుందని మాకు కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం మీద ఈరోజు ఈ గ్రామానికి రావడం అయింది. ఇక్కడ వచ్చిన తర్వాత పాపకు వాసంగా పెళ్లి నిశ్చయించినారు, జరగబోతుంది. చివరి నిమిషంలో మేము వచ్చి అధికారులమంతా, ఐసీపీఎస్ వాళ్ళు, మేము, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని శాఖల వాళ్ళు వచ్చి ఈ వివాహాన్ని ఆపవేయడం జరిగినది. ఆపవేసి తల్లి అమ్మాయి తల్లిదండ్రులకు అమ్మాయికి కూర్చోబెట్టి గ్రామస్తుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వడం అయినది. బల్య వివాహం చేయడం వల్ల కలిగే అనర్థాల గురించి వివరించి అమ్మాయికి 18 సంవత్సరాల వయసు నిండిన తర్వాతనే పెళ్లి చేయాలి, ఈలోపు పెళ్లి చేస్తే కనుక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అని తెలియజేయడం అయినది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ ఉప సర్పంచ్, గ్రామస్తులు అందరూ హాజరైనారు.